ఇప్పుడు బాబు కోసం బలి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు షర్మిలను ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటూ ఉన్నారు, చివరస్త్రంగా అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్ చేస్తూ ఉన్నారు సార్. అంటే ఇప్పుడు షర్మిల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకూల ఓటు కనుక చీలితే అది చంద్రబాబుకు ఉపయోగపడుతుంది అన్నది వైసీపీ అనుమానం. ఎందుకంటే షర్మిల ఇప్పటికిప్పుడు కాంగ్రెస్కు 50 సీట్లు 30 సీట్లు తెచ్చే పరిస్థితి లేదు. సో ఏ మేరకైనా వైసీపీ అనుకూల ఓటు చీలిస్తే అది డెఫినెట్గా ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి ఉపయోగపడుతుంది. చంద్రబాబు అస్త్రంగా ప్రయోగించినా ప్రయోగించకపోయినా జరిగేది అదే. సో ఎందుకంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలితే లావుపడే టీడీపీ జనసేన కూటమే కదా, లేకపోతే ఎవరు లావుపడతారు? సమాజ్వాదీ పార్టీ లావుపడుతుందా? సో లావుపడేది వారే. అయితే రాజకీయాల్లో ఈ ఒక పార్టీ తాను వ్యవహరించాలంటే పలానోళ్ళకి లాభపడుతుంది నష్టపడుతుంది అన్నది ఆధారంగా చేయరు కదా. ఇప్పుడు జగన్కు లాభం చేసేందుకో, చంద్రబాబు లాభం చేసేందుకో షర్మిల రాజకీయంగా అడుగులు వేయాలని రూలే లేదు కదా. ఆమె అడుగులు ఆమె వేస్తుంది. వేసినప్పుడు ఎవరికొవరికి లాభమో నష్టమో జరిగితే జరగచ్చు. దానికి ఎవరేం చేస్తారు? అలా జరగకుండా ఉండాలనుకుంటే జగనే వదిలితే అపానం అయిపోయేది కదా. ఇప్పుడు చంద్రబాబుకు అస్త్రంగా షర్మిల గనక ఉంటే ఆ అస్త్రం ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. సో చెల్లికి కూడా పొలిటికల్గా అకామిడేట్ చేసి ఫ్యామిలీ ఆస్తి తగాదాల్లో అవగాహన కనుక వచ్చి ఉంటే ఇవాళ షర్మిల జగనన్న వదిలిన బాణంగా ఢిల్లీకి పోయేదేమో, కానీ చంద్రబాబు చేతిలో అస్త్రంగా మార్చారంటే నీ చేతికి వచ్చిన అస్త్రాన్ని నువ్వు వాడుకోకపోతే పక్కవాడు వాడుకుంటాడు. సో నీ చేతిలో అస్త్రంగా నీకోసం పాదయాత్ర చేసి జగనన్న వదిలిన బాణంగా మొదలు జగన్కు అస్త్రంగానే కదా షర్మిల రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది. కారణాలేనా మనకు తెలియదు. మరి షర్మిల ఏమైనా గొంతమ్మ కోరికలు కోరిందా, జగన్ ఇవ్వలేనన్ని కోరికలు కోరిందా మనకు తెలియదు. బట్ ఏదైనా షర్మిలతో కుటుంబ తగాదాల్ని పరిష్కరించుకోలేకపోవడము, ఆస్తి తగాదాల్లో సెటిల్మెంట్ లేకపోవడము, పొలిటికల్గా ఆమెను అకామిడేట్ చేయకపోవడం వల్లనే కదా ఆమె ఒకవేళ మారితే చంద్రబాబు అస్త్రంగా మారేది. అందువల్ల సజ్జల చంద్రబాబు అస్త్రంగా మారింది అని విమర్శ చేసేటే ముందు జగన్మోహన్ రెడ్డి ఈ అస్త్రాన్ని ఎందుకు వదులుకున్నాడు? ఆమె అస్త్రమే అయితే ఆమెకి ఏం ప్రభావమే ఉండదు అని అంటే అది వేరే విషయం. ఆమె అస్త్రశస్త్రంగా సమర్థురాలైతే చంద్రబాబు నాయుడిని వాడుకునేలా ఎందుకు చేశాడు? జగనే తన అంబుల పొదలో పెట్టుకొని ఉంటే ఈ పంచాయతీ ఉండేది కాదు కదా. ఇక వైసీపీ టెన్షన్ పడే దాంట్లో అర్థం ఉంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి వారసత్వానికి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే క్లెయిమ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు షర్మిల రూపంలో మరొకరు వచ్చారు. ఆమె తన నాన్న ఆశ్రయం అయినటువంటి దాని కొరకే పోరాడుతున్నానని చెప్తున్నారు. రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయడం రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక అని. సో నాన్న సెంటిమెంట్తోనే జగన్ రాజకీయం చేస్తున్నాడు. నాన్న సెంటిమెంట్తోనే షర్మిల కూడా రాజకీయం మొదలుపెట్టింది. సో రెండు నాన్న సెంటిమెంట్లు ఘర్షణ అనివార్యము. దాంతోపాటు నిన్న షర్మిల ఉపన్యాసంలో కీలకమైన అంశాన్ని నేను గమనించాను. ఇంతవరకు చంద్రబాబు నాయుడు కూడా బహుశా అన్నాడో లేడు డౌట్, పవన్ కళ్యాణ్ కూడా తా క్రైస్తవుడై కూడా జగన్ రెడ్డి మణిపూర్లో క్రైస్తవుల పైన దాడులు జరుగుతుంటే మౌనంగా ఉండి బీజేపీకి మద్దతు ఇచ్చాడు అని క్రిస్టియన్ యాంగిల్ను ఆమె ముందు తీసుకొచ్చారు. ఇంతవరకు ఇంత స్పష్టంగా నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాటల్లో కూడా ఒకవేళ వినిపించినా ఇంత స్పష్టంగా వినిపించలేదు. మరి షర్మిల ఎవరిని టార్గెట్ చేస్తున్నారు ఈ విమర్శ ద్వారా? ఈ విమర్శ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్న సామాజిక వర్గాన్ని అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే తెలంగాణ ఆంధ్రాలో ఒక తేడా ఉంది. తెలంగాణ నిజాం పాలనలో ఉండే కనుక తెలంగాణ ఎస్సీస్లో కన్వర్టెడ్ క్రిస్టియన్ తక్కువ, చాలా తక్కువ కంపారిటివ్లీ, రిలేటివ్లీ. ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు ఏంటంటే అది బ్రిటిష్ పాలనలో ఉండే. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వర్గాలలో ముఖ్యంగా మాలల్లో క్రిస్టియానిటీ ప్రభావం చాలా ఎక్కువ. అందువల్ల అక్కడ మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు మాలలు ఎవరు, హిందూ మాలలు ఎవరు, క్రిస్టియన్ మాలలు ఎవరు అండి మనం డిఫరెన్షియేట్ కూడా చేయలేము. చాలా ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు డిస్టింగ్విష్.
అందువల్ల మీకు గ్రామ గ్రామాన చర్చలు ఉంటాయి, తెలంగాణలో కనబడవు మీకు చూడండి అవి. అందువల్ల ఆంధ్రప్రదేశ్కున్న చారిత్రక నేపథ్యం అది. మాల ఓటర్లు ఇప్పటి వరకు గణనీయంగా, కొంతమంది నేను ఈ మాట చెప్తే తెలుగుదేశం మాల నాయకు నాకు ఫోన్ చేసి అలా లేదు సార్ మాలలకు కూడా ఇప్పుడు జగన్కు వ్యతిరేకంగా మారుతున్నారని ఒక మాజీ మంత్రి మిత్రులు చెప్పాడు, మీరు మరోసారి వెరిఫై చేసుకోండి. కానీ జనరల్గా జగన్ పట్ల వ్యతిరేకత వస్తే ప్రజల్లో మాలల్లో కూడా వస్తుంది. ఏ మాలలంతా ఒకే రకంగా ఉండాలనే లేదు, కానీ డెఫినెట్గా ఇప్పటికీ నా అంచనా మెజారిటీ మాల ఓటర్స్ జగన్కు అనుకూలంగానే ఉంటారు. అది ఆయా నియోజకవర్గాన్ని బట్టి మారవచ్చు, కానీ బట్ స్టిల్ ఎక్కడన్నా తెలుగుదేశానికి బలమైన మాలా నాయకుడు ఉన్నాడు అనుకోండి, సాధారణంగా ఆ ఓటు జగన్కు పడాలని వైసీపీ పడాలని రూలే లేదు. అప్పుడు కొన్ని సీట్లలో వైసీపీ టీడీపీ అభ్యర్థులు ఇద్దరు రెడ్లే ఉంటారు, అలాంటప్పుడు రెడ్ల ఓట్లు అన్నీ జగన్కి అనుకూలంగా కన్సాలిడేట్ అవుతామని చెప్పలేము. కానీ టీడీపీ అభ్యర్థి కూడా రెడ్డి కనుక ఎంతో కొంత రెడ్ల ఓట్లు తెచ్చుకోవచ్చు. సో మీకు ఈ పోటీ ఉంటుంది. ఇప్పుడు గ్రేటర్ రాయలసీమ రీజన్లో మీకు ఇటువంటి ఇలాంటి స్వభావం ఉంటుంది. మీకు సర్వేపల్లి కాన్షియన్స్ ఉంది ఉదాహరణకు, అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీ, టీడీపీ తరఫున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సో ఇలా ఇద్దరు రెడ్లే ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రెడ్డి ఓటు కన్సాలిడేట్ కాకుండా కాస్త డిఫరెన్స్ కొద్ది ఇట వస్తే రావచ్చు. కానీ ప్రధానంగా మాలా ఓటర్లు ఇప్పటికీ కూడా వైసీపీతో ఉన్నారు. సో అందులో అత్యధికులు క్రిస్టియన్స్, అందువల్ల క్రిస్టియన్ యాంగిల్ను ప్రయోగించింది షర్మిల. అంటే మణిపూర్లో క్రైస్తవుల పైన జరుగుతున్న దాడుల పట్ల సాధారణంగానే క్రైస్తవ సమాజంలో ఆవేదన ఉంది. అది ఇతర సామాజిక వర్గాలతో పోలిస్తే చర్చిల పైన దాడులు జరిగాయి కనుక క్రైస్తవ సమాజంలో ఆ ఆవేదన ఉండడం సహజం. ఎందుకంటే ఆడ కేవలం క్రైస్తవుల పైన దాడులే కాదు, చర్చిల పైన దాడులు జరిగాయి. పెద్ద ఎత్తున చర్చిల విధ్వంసం జరిగింది మణిపూర్లో. ఎందుకంటే ఆడ కుకి మైతీల అనే రెండు తెగల మధ్య మణిపూర్లో ఘర్షణ. మైతీలోమో హిందూస్, కుకీసోమో క్రిస్టియన్స్. మైతీసోమో మైదాన ప్రాంతంలో ఉంటారు, కుకీసోమో కొండ ప్రాంతంలో ఉంటారు. సో మైతీ కుకి అనే జాతిపరమైన ఘర్షణలు మతపరమైన కోణం కూడా ఉన్నమాట నిజం. అందుకే అక్కడున్న బీజేపీ ప్రభుత్వం బీరేన్ సింగ్ ప్రభుత్వం క్లియర్గా మైతీలకు అనుకూల స్టాండ్ తీసుకుంది. అందుకే మీకు కుకీల పైన ఇన్ని దాడులు జరిగినా నరేంద్ర మోడీ ఇప్పటి వరకు మణిపూర్ను సందర్శించలేదు, ఈవెన్ టుడే. సో దానికి ఉన్న ఆ పొలిటికో రిలీజియస్ యాంగిల్ అది. ఆ పొలిటికో రిలీజియస్ యాంగిల్ను షర్మిల ఇక్కడ ప్రయోగించింది. ఇది ఏ రకమైన ప్రభావం చూపుతుంది? మాల ఓటర్లలో కనుక ఒక ఏదైనా కొంత భాగాన్ని షర్మిల అట్రాక్ట్ చేసుకోగలిగితే అది డెఫినెట్గా జగన్కు చాలా పెద్ద దెబ్బ. జగన్కు దెబ్బ అంటే చంద్రబాబుకు లాభం. అందుకే జగన్కు దెబ్బ అని అనకుండా సజ్జల చంద్రబాబుకు ఉపయోగపడుతుంది, చంద్రబాబు కోసం బలి అంటున్నారు. అందువల్ల రాజకీయంగా జరగబోయే పరిణామ అవకాశాన్ని సజ్జల చెప్తున్నాడు ఒకటే. అందువల్ల కానీ షర్మిల ఏం చేయాలి? ఆమె ఒక రాజకీయాల్లో చేరాలనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక జాతీయ పార్టీలో చేరారు. జగన్కు లాభం అవుతుందో నష్టం అవుతుందో, చంద్రబాబు లాభం అవుతుందో నష్టం అవుతుందని కాంగ్రెస్ దుకాణాన్ని మూసుకొని కూర్చుంటారా? షర్మిల కాబట్టి ఇంకోరు కాంగ్రెస్ నాయకులుగా ఉంటారు. అందువల్ల షర్మిల యాజ్ అవర్ ఓన్ పొలిటికల్ రైట్. సో ఆ పొలిటికల్ రైట్ ఆమె ఎక్సర్సైజ్ చేసుకుంటుంది. ఆమె తన రాజకీయ హక్కులను ఎక్సర్సైజ్ చేసుకునే క్రమంలో అది కొల్లేటరల్ డ్యామేజ్ అంటారు. దానివల్ల ఏ పార్టీ డ్యామేజ్ అవుతుందా అనేది షర్మిల చేతిలో ఉండదు కదా.